अंदर नमस्कार मुंदी रौडी बॉयज टाइटल नेनु विजय अडिगानु विजय नीको टैग लाइन रौडी बॉय का सर ना रौडी सर अना सो अब पर्मीशन दूसान रौडी बॉयज टाइटल पेट्टुकुंदामनी एंकंटे इदी आउट एंड आउट यूथ कंटेंट हर्षा चेप्पिनप्पुडु ऑलरेडी मीरु फस्ट सांग चूसारु हीरो अंड विक्रम मीद उंडेदी अलागे टीजर चूसारु ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటదని సో ఇది అవుట్ అండ్ అవుట్ అలా కాలేజ్ లో జరిగే కథ నుంచి పర్సనల్ గా లవ్ స్టోరీకి గాని దాని ఎలా గ్రోత్ అవుతనేది కంటెంట్ ఇది యూత్ఫుల్ కంటెంట్ అందుకే రౌడీ బాయ్స్ అని టైటిల్ పెట్టాం అండ్ థాంక్యూ విజయ్ విజయ్కి నాకు ఒక చిన్నపాటి జర్నీ ఉంది చాలా విచిత్రమైన జర్నీ మాది విజయ్ యాక్చువల్ కేరింత సినిమాకి ఆ ముగ్గురు హీరోల్లో ఒకరికి ఫోటో షూట్ చేయడానికి వచ్చాడు బట్ అప్పుడు నేను డైరెక్ట్ కలవలే ఏదో అలా చూసి వెళ్ళిపోయాను తర్వాత పెళ్లి చూపుల సినిమా తను చేస్తున్నప్పుడు ఆ సినిమా నాకు చూపించాలని ట్రై చేస్తే నేను అప్పుడు ఆస్ట్రేలియా హాలిడేలో ఉన్నాను అలా ఆ సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాము తర్వాత తను చేసిన అర్జున్ రెడ్డి సో ఒక క్లాసిక్ ఒక కల్ట్ కల్ట్ సక్సెస్ దాని తర్వాత తన చేసిన నెక్స్ట్ గీత ఆర్ట్స్ మూవీ గీత గోవిందం సో గీత గోవిందం సక్సెస్ తర్వాత నేను ఆ ఈవెంట్కి వెళ్ళాను ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీ రౌడీస్ అందరిని చూసి విజయ్ వస్తుంటే నేను ఒకటే చెప్పాను అంటే నా ఈ 25 ఇయర్స్ కెరియర్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ దొరికారు షార్ట్ టర్మ్ అంటే ఒక 3-4 ఫిలిమ్స్లోనే ఆ రేంజ్లో యూత్ని గీతా గోవిందంతో అర్జున్ రెడ్డితోని విజయ్ సాధించాడు ఆ రోజు చెప్పాను నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి ఒక యూత్ఫుల్ స్టార్ ఒక పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ దొరికాడు అని విజయ్ కీప్ ఇట్ అప్ అంటే మళ్ళీ మా ఈవెంట్ అయినా ఈరోజు నీ గురించి మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది ఎందుకంటే కేరింతలో నేను ఫోటోషూట్ చేసి ఇంకా నా బ్యానర్లో సినిమా పెండింగ్ ఉంది నెక్స్ట్ చేయబోతున్నాం అనుకో సో అలా ఒక 4 సినిమాల్లో నేను స్టార్గా ఎదగడము ఇవాళ పాన్ ఇండియా హీరోగా లైగర్తో పాన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ అవుతున్నావు ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈరోజు నేను అడగగానే మా ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అబౌట్ రౌడీ బాయ్స్ ఇంతమంది రౌడీస్ ఉన్నారు సినిమాలో ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే కొందరు తప్పితే అందరూ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇటు మెడికల్ స్టూడెంట్స్గా చేసిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా చేసిన వాళ్ళు కానీ కోమలి అండ్ హర్ష వీళ్ళందరితో కొత్త వాళ్ళతో సినిమా తనకు కావలసినట్టు యూత్కు కావలసినట్టు రెడీ చేశాడు థ్యాంక్ యూ హర్ష అండ్ డిఎస్పి రౌడీ బాయ్స్ టైటిల్ సాంగ్ చూశారు ఇప్పుడు ప్రేమే ఆకాశం అయితే సాంగ్ చూశారు ఇలాంటి ఇంకొక 6 సాంగ్స్ ఉన్నాయి సో ఇక నుంచి ఎవ్రీ 4-5 డేస్కి ఒక సాంగ్ మీకు రెడీ చేసి పంపిస్తాము అండ్ అనుపమ సో అనుపమ మా బ్యానర్లో ఇస్ ఎ 3rd ఫిలిం తను అందరు కొత్త వాళ్ళతో కూడా ఒక కొత్త అమ్మాయిలాగా ఒదిగిపోయి ఈ సినిమాలో అందరితో పాటు ఒక ఫ్రెండ్లీ అంబియన్స్ క్రియేట్ చేసి అందరికి ఒక అక్కడ షూట్లో కానీ ప్రమోషన్లో కానీ ఎప్పుడు డేట్స్ అడిగినా అనుపమ నాకు 2 డేస్ కావాలంటే వేరే సినిమాల నుంచి డేట్స్ కూడా తెచ్చి ఈ సినిమా కంప్లీట్ అయ్యడానికి చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ అనుపమ మొన్న అదర్ హీరోస్కి మన రామ్ చరణ్ గారికి సాంగ్ చూపించాను చూపిస్తే ఎవరు అని ముందు షాక్ అయ్యాడు అంటే అందరు అనుపమ అనేది ఇంకా రిజిస్టర్ చేసుకోవడానికి టైం పడుతుంది అంత తన లాస్ట్ 2 ఇయర్స్లో ఇటు యాక్టింగ్ సైడ్ కానీ లుక్ వైజ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా అనుభవమే కనిపిస్తుంది థ్యాంక్ యూ అనుపమ యువర్ కోఆపరేషన్ అండ్ ఆశీష్ అండ్ విక్రమ్ అంటే చాలామంది ఆశీష్ని మధ్య చూస్తున్నప్పుడు సార్ అంటే హీరోలాగా మీరు ఇలా ప్రమోట్ చేస్తే బాగుండు మీ బ్యానర్ నుంచి వస్తుందండి బట్ నేను ముందు నుంచి ఒకటే అనుకున్నాను ఆశీష్ను కూడా ఒక ఆర్టిస్ట్ అందరు కుర్రాళ్ళలాగా ఆశీష్ ఉండాలి లుక్స్ కానీ ఒక కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ లాగా ఉండాలని ఈ సినిమాలో ట్రై చేశాం ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళందరూ ఆశీష్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు బట్ ఇంకొక 30 డేస్ కౌంట్ డౌన్ ఈ రోజు నుంచి రివర్స్ వెళ్తే 30 డేస్ ఇస్ నవంబర్ 19th సో ఫుల్ ఫిలిం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము
దసరా అనుకున్నాము బట్ సో మెనీ ఈ పాండమిక్లో అదర్ మూవీస్ ఉండడం వల్ల వి పోస్ట్పోన్ టు నవంబర్ 19th. సో నవంబర్ 19th ఈ రౌడీ బాయ్స్ మీ ముందుకు వస్తుంది. యూత్ అందరినీ మట్టుకు థియేటర్లో సాటిస్ఫై చేస్తామనే నమ్మకంతో సినిమా రెడీ చేశాం. ఇటు మ్యూజికల్గా కానీ, ఆశీష్ చేసిన డ్యాన్సులు కానీ, సో ఎంటర్టైన్మెంట్ కానీ, ఆశీష్ ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు నరేష్, ఇరగదీసేశాడు ఫన్. అలాగే రచ్చ రవి కొన్ని సీన్స్లలో ఉన్న ఫుల్గా థియేటర్ అంతా నవ్విచ్చేలాగా చేశాడు. సో అందరు కొత్త వాళ్లతో మీ ముందుకి తొందరలో నవంబర్ 19th మీ ముందుకు వస్తున్నాం. అండ్ దేవి ఈవెంట్కి రాలేకపోయాడు బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు ఇక్కడి నుంచే. దేవి థ్యాంక్ యూ, రెండు పాటలు సక్సెస్ఫుల్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాయి. మనకు తెలుసు నెక్స్ట్ 5 సాంగ్స్ ఎలా వెళ్ళబోతున్నాయో. 1 బై 1 ఇస్తూ ఈ ఆల్బమ్ని ఒక సక్సెస్ఫుల్ ఆల్బమ్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాము. అండ్ రౌడీస్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విజయ్ వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 19th నోట్ చేసుకోండి, సినిమా 30 డేస్. ఓకే, ఫ్రమ్ టుడే గో బ్యాక్ 30 డేస్. కరెక్ట్ గా, yes, నోట్ చేసుకుంటున్నారు కదా, నోట్ చేసేసుకుంటారు లేండి. అనుపమ డైలీ ఒకటి పోస్ట్ చేస్తుంది, ఇవాళ 30, రేపు 29, ఎల్లుండి 28. కౌంట్ డౌన్. అనుపమకి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను. ప్రతి రీల్లో మీకు ఒక్కొక్క డేట్ కనిపించాలి ఇన్స్టాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎప్పుడు శిరీష్ గారు అయితే మాట్లాడరు మామూలుగా, చూసారా, నాకు తెలుసు. నేను అడగక ముందే పేరు మొత్తం ఎండ్ అవ్వక ముందే చెప్పేశారు. డెఫినెట్గా ఆ పుత్రోత్సాహం అయితే కళ్ళల్లో కనిపిస్తూ ఉండింది. సో సార్, సక్సెస్ మీట్లో మాత్రం మీరు ఒక్క ముక్కన్నా మాట్లాడాలి సార్, ప్లీజ్.